నా పేరు సంపత్. వెబ్ జర్నలిస్ట్ గా జాయిన్ అయిన తర్వాత నా ఫస్ట్ ఇంటర్వ్యూ అసైన్మెంట్ ఇది. రవీందర్ అనే ఒక అప్కమింగ్ స్టోరీ రైటర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఇతని గురించి కొద్దిగా చెప్పాలి. స్టోరీ రైటర్ గా బ్లాగ్స్ లో మ్యాగజైన్స్ లో అతి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యి ఇప్పుడు ఒక ఫీచర్ ఫిల్మ్ కి రైటర్ గా పరిచయం అవుతున్నాడు. అతను రాసిన పేజ్ 27 అనే కథ చాలా ఫేమస్ అయ్యి ఒక షార్ట్ ఫిల్మ్ గా తెరకెక్కింది. ఇంటర్వ్యూకి నేను ఇంత ఇలా ఎక్సైట్ అవడానికి కారణం పేజ్ 27 మీద నా బ్లాగ్లో నేను రాసిన ఆర్టికల్ వలనే మూవీ మేకర్స్లో నాకు రైటర్ అండ్ వెబ్ జర్నలిస్ట్గా జాబ్ వచ్చింది. మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సంపత్ గారు మీరేనా? రవీందర్ గారు కూర్చోండి. కంగారు పడకండి, నా పేరు శిల్ప. రవీందర్ ఇస్ మై పెన్ నేమ్. ఐ యామ్ సారీ, నేను ఇంటర్వ్యూ చేయబోయేది ఒక అమ్మాయినని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఈ ఇంటర్వ్యూ పబ్లిష్ అయ్యేదాకా నా ఐడెంటిటీ రివీల్ చేయడం ఇష్టం లేదు. ఎందుకని? ఇస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ రీజన్? మీరు ఇంకేవో క్వశ్చన్స్ అడగాలని వచ్చినట్టున్నారు. ఎస్, కానీ షల్ వి స్టార్ట్ ది ఇంటర్వ్యూ? ఇండస్ట్రీలో ఫిమేల్ రైటర్స్ చాలా రేర్గా సక్సీడ్ అయ్యారు, అందుకని మీరు ఒక మేల్ పేరుతో స్టోరీస్ రాస్తున్నారా? చూడండి, నేను రైటర్ అవ్వడానికి ఆ పేరు వాడుకోలేదు. ఆ పేరు వల్లనే నేను ఇప్పుడు రైటర్గా మీ ముందున్నాను. రంగమ్మా, జ్యూస్. జ్యూస్ ఓకే కదా మీకు? రైటర్గా మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ కెరియర్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు కొంచెం చెప్తారా? ఇట్ ఆల్ స్టార్టెడ్ వన్ డే. అవునా, ఆ తర్వాత ఏమైంది? ఆ కథలో మిస్ అయిన ఆఖరి పేజీ అతని జీవితంలోని ఆఖరి పేజీ. అప్పటిదాకా స్తబ్దతతో నిండిన నా జీవితానికి అతని కథ ప్రేరణగా నిలిచింది. నన్ను కదిలించిన ఆ కథకి, అది రాసిన అతని జీవితానికి ఒక పరిపూర్ణత ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. మిస్ అయిన ఆ ఆఖరి పేజీ రైటర్గా నా జీవితంలో మొదటి పేజీ అయ్యింది. ఈ స్ఫూర్తి కలిగించిన అతనికి నా ఆలోచనల్ని రచనల్ని అంకితం చేద్దామని నిశ్చయించుకున్నాను.
And that's how everything started. Okay, ma'am, we are running out of time. I'm really looking forward to meet you again. ఇంతకీ మీ జీవితాన్ని మార్చేసిన ఆఖరి పేజీ గురించి ఏమైనా తెలుసుకున్నారా?